చిత్తూరు జిల్లా సహకార సంఘం శాఖకు సంబంధించిన జనతా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ లో గత 30 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న జయచందర్ రెడ్డికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా సహకార శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ప్రజా సంఘాల నాయకులు దీనికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షాపును తొలగించడం అన్యాయమని అన్నారు. దీనిని నమ్ముకుని బ్రతుకుతున్న జయచందర్ రెడ్డిని, కుటుంబాన్ని రోడ్డుపాలు చేయడం చాలా అన్యాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాధితులు జయచందర్ రెడ్డి, భార్య గీత, ప్రజా సంఘం నాయకులు మణి, దాసరి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం చేసుకుంటాం జనంలో కేవలం అవినీతికి పాల్పడి సహకార శాఖ అధికారులు అవినీతికి పాల్పడి నన్ను ఇబ్బందులు పాల్చేసి అప్పులు పాల్చేసి నన్ను రోడ్డు పాలు చేస్తున్నారు. ఆ అధికారుల పైన ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వాళ్ళ పైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలా. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇక్కడ ఈ మేర తొందరగా ఏమి ముస్లింలు కానీ వేరే ఇది జరగకుండా సమస్యనే అతి తొందరలో మాకు పరిష్కారం చేసి నాకు న్యాయం చేయాలనేసి కోరుతూ ఉంటాను. జిల్లా సహకార ఈరోజు జిల్లా సహకార కేంద్ర కార్యాలయం ముందు జయచంద్ర రెడ్డిని, అతను ఈరోజు తన 30 సంవత్సరాలుగా మా యొక్క సంబంధించినటువంటి షాపులు, జనతా బజార్ సంబంధించిన షాపులు 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారం అయితే చేస్తున్న తరుణంలో కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడినట్టు జయచంద్ర రెడ్డి గారు కూడా ఆరోపణ చేస్తున్నారు. దానివల్లనే నా యొక్క ఆ యొక్క షాపుని రాత్రికి రాత్రే ఆడ ఉన్నటువంటి సర్కులంతా కూడా మొత్తం కూడా వాళ్ళే దాన్ని ఖాళీ చేసి షాపును కూడా బీగాలు వేయడం చాలా అన్యాయం. ఏదైనా ఉంటే అధికారులు అతను జయచంద్ర రెడ్డి చర్చించి అతనికి న్యాయం జరగాలి తప్ప, చట్ట ప్రకారంగా చేయాలి తప్ప, ఉన్న పలంగా రాత్రికి రాత్రి